పాలకూర చపాతి చేసుకుందామండి. చపాతి అనొచ్చు, రోటీ అనొచ్చు. ఇది పాలకూర, 10 రూపాయల పాలకూర. దాన్ని మనం శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకున్నాము. ఉప్పు నీళ్ళతో కడుక్కొని కట్ చేసుకున్నాము. దీనికి కాస్త వాటర్ వేసి ఉడకబెట్టాలి. ఇగోండి వాటర్. సాల్ట్ వేసుకున్నామండి. మరి అంటే రోటీలో మరి వెయ్యం ఎక్కువ ఉడకకూడదు, ఉడికి ఉడకనట్లు ఉండాలి. ఈ వెల్లుల్లిపాయలండి చిదగొట్టుకోవాలి టేస్ట్కి. షుగర్ అండి. ఇగోండి ఉడకలేదు ఇంకా పాలకూర, ఉడికి టైంకి వస్తుంది. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేస్తున్నానండి. ఇది గోధుమ పిండి అండి. నేను ఇంతకు మునుపు చూపించానండి గోధుమ పిండి ఎట్లా ఆడిస్తానంటే, 3 కేజీలు గోధుమలు, 1/2 కేజీ జొన్నలు, 200 గ్రాములు బార్లీ అండి. 200 గ్రాములకు తగ్గినా కొంచెం పర్వాలేదు. అలా వేసి దాన్ని శుభ్రం చేసి ఎండబెట్టి దాన్ని ఆడిస్తానన్నమాట. ఆ పిండిలోని మనకేంటంటే బార్లీ ఉన్నది కనుక మనకి బాగా బాడీకి కూలింగే ఉంటుంది, హీట్ ఉండదు. ఇవి మీరు రోజు డైలీ చపాతీ తిన్నా, 3 పూట్లు రోటీ తిన్నా అస్సలు వేడి ఉండదు, మీకు బలంక బలం ఉంటుంది రైస్ కన్నా. ఇప్పుడు నేను చెప్పిన 3 రకాల పిండి అండి ఇది. మనం ఇందులో సాల్ట్ ఏమీ వేయట్లేదు, పాలకూరలో వేసాం కదా. ఇది కొంచెం వేడి ఉందండి, వామ్ వేడి అంటారు కదా, చిన్న వేడి. ఇదంతా వేసి మనం కలుపుకోవాలి. చాలకపోతే కూల్ వాటర్ వేసుకోవాలి, మామూలు వాటర్. ఇలా కలిపినప్పుడు పిండి ఇగోండి ఏమాత్రం నెయ్యి వేస్తున్నానండి. స్పూన్ కూడా ఉండదు, చూసుకోండి. నెయ్యి మీకు ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు, షుగర్ ఇష్టం లేకపోయినా అవాయిడ్ చేయొచ్చు అండి. తక్కిన అలా కలుపుకోవచ్చు. ఈ రోటీ మీరు ఆయిల్ వేసుకొని కాల్చినా, ఆయిల్ వేయకుండా కాల్చినా, ఇది హెల్త్కి చాలా మంచిదండి. డైలీ తిని చూస్తే షుగర్లు, బీపీలు చాలా కంట్రోల్కి వచ్చేస్తాయండి. వచ్చి కూడా మనకి చాలా అన్ని రకాలుగా హెల్దీ చపాతీ ఇది, రోటీ కానీ. ఈ రకంగా స్మూత్గా కలుపుకొని దీనికి మూత పెట్టుకోవాలి. 1/2 అవర్ కానీ, 15 మినిట్స్ కానీ, గంట వరకు ఉంచుకోవచ్చు. టైం లేదు అంటే వెంటనే చేసుకోవచ్చు, టైం ఉంటే 1 గంట వరకు ఉంచుకోవచ్చు. ఇగోండి చపాతీ పిండి ఈ రకంగా స్మూత్గా తయారయ్యింది. మనం ఈ రకంగా పాముకోవాలి. ఇట్లాగా కొంచెం ఆయిల్ అండి, లైట్గా తీసుకోవచ్చు, ఎక్కువ అవసరం లేదు. ఇలా పాముకొని 1/2కి, అదే చెయ్యి ఇంకో 1/2కి. ఇప్పుడు ఇట్లా మడాలి, మడిచి ఇప్పుడు దీన్ని పాముకోవాలి. మీరు ఏ రకంగా చేసుకోవచ్చు అండి, ఇలాగే చేయాలనేం లేదు. దాన్ని ఈ సైజు పాముకున్నామండి. మీకు పిండి చిన్నవి కావాలంటే చిన్నవి చేసుకోండి, కొద్దిగా పిండి తగ్గించుకోండి. ఈ సైజు నాకు వచ్చింది, ఇప్పుడు మనం కాల్చుకుందాం. ఆయిల్ వేయకూడదండి, ఆయిల్ వేయకుండా మనం ఈ రోటీ వేసామండి. కింద కాలి చిన్న చిన్న బుడగలు వస్తున్నాయండి. ఈ కొంచెం పొంగుతున్నప్పుడు మనం తిరగవేయాలండి. ఇలా తిరిగేసిన తర్వాత మనం ఇప్పుడు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. ఏది వేయకుండా మనం ఇలా కూడా తినొచ్చు కాల్చుకొని. నేను లైట్గా ఆయిల్ వేస్తున్నానండి. తిరగేయాలి. తిరిగేసిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి. చాలా చిన్నదండి గుండి ఇది, స్పూన్ నిండా నేను తీయట్లేదు కూడా. సరిపోతుంది మొత్తం చపాతీకి ఆయిల్ సరిపోతుందండి. ఇంకా మీకు వేయడం రాలేదనుకోండి ఇలా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేస్తే మొత్తం అంతా అవుతుంది. కాలిపోయిందండి. ఇప్పుడు మనం చపాతీ రెడీ అయిపోయింది. ఇంతేనండి, ఈ రకంగా చేసుకోండి, చాలా హెల్తీ చపాతీ అండి. దీంతో కూర కూడా బాగుంటుంది. అంతేనండి.